ఆ రోజు వచ్చిన పోస్ట్ ను చూస్తున్న సరస్వతీదేవి బరువుగా ఉన్న కవరని ఆ కవర మీద ఉన్న లహరి పేరుని చూసి ఆశ్చర్యపోయింది. ఆ అడ్రస్ రాసిన దస్తూరి కార్తీక్ దాన్ని గమనించి ఇంకా ఆశ్చర్యపోయింది. అక్కడే కుర్చీలో కూర్చుని యాపిల్స్ కట్ చేస్తోంది లహరి. లహరి సరస్వతీదేవి వైపు తిరిగింది. సరస్వతీదేవి ఏమీ మాట్లాడకుండా లేచొచ్చిన లహరికి కవర్ అందించింది. సైలెంట్గానే లహరి నుదుటి మీద ఏర్పడిన ముడతల్ని గమనించింది. అది కార్తీక్ రాసింది. గంభీరంగా అందావిడ. ఆ ఐసి మాట్లాడడం చేతకాక తడబడింది లహరి. కార్తీక్ తనకి లెటర్ రాయడం, లోన ఏర్పడుతున్న ఉద్వేగం ఆవిడ ముందు ఎలా ప్రదర్శించుకోవాలో తెలియక ఏ భావాన్ని వ్యక్తం చేయకుండా మామూలుగా కనిపించే ప్రయత్నంలో మహా కంగారు పడిపోయింది లహరి. అక్కడి నుంచి వెళ్ళిపోతే పోలే అనుకున్నదే తడువు వేరే గదిలోకి వెళ్లడానికి అన్నట్టు వెనుతిరిగింది. లహరి మళ్లీ ఆవిడ పిలవడంతో టక్కునాగింది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఓ విషయం చెబుదామనుకుంటున్నాను. ఆవిడలా సీరియస్గా అంటుంటే భయం వేసింది. మీరిద్దరూ తెలివైన వాళ్ళు, మీ జీవితాల్ని మీరు సరిదిద్దుకోగలరు అనుకున్నాను. దెబ్బతిన్నదానిలా చూసింది ఆవిడ వైపు. ఒక వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చి జీవితంలో మిగతా అంశాలని నెగ్లెక్ట్ చేయడం ఫూలిష్ పని. ఎవరి గురించి మీరు చెప్పేది? కూడబొలుకోవలసి వచ్చింది లహరికి. మీ ఆయన గురించి. ఆఫీసు పనులన్నీ మానేసి ఏమైపోయాడట? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అని నేను ఊహించలేదు. గుటకలేస్తూ నిల్చుంది తప్పితే ఏం మాట్లాడగలదు లహరి. నా మనవుడు నన్ను ఇలా వంటరదాన్ని చేసేసి వెళ్లడమేమిటి? నా వయసు ఎంత? ఇంకా ఈ ఆఫీస్ పనులు చూసుకోవడానికి నా కోపికెక్కడది? మీకు మీకు మధ్య ఏమైనా గొడవలుంటే ఉండొచ్చు, కానీ దాని ప్రభావం పూర్తి జీవితం మీద ఉండకూడదు. ఆవిడికి చాలా కోపంగా ఉంది. మా మధ్యనేమీ గొడవలు లేవండి. నన్ను తెలివి తక్కువ దానిని అంచనా కట్టకు లహరి. నేను మీ ఇద్దరి మంచి కోరి చెబుతున్నాను. ప్రాక్టికాలిటీలోకి రండి. అనవసరంగా ఈ పట్టుదలతో జీవితకాలాన్ని వృధా చేసుకోకండి. ఏళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూసి అయ్యో అనుకుని ఏం లాభం లేదు. గడిచిపోయిన కాలం ఎంత పశ్చాత్తాపడినా తిరిగి రాదు. వెళ్ళమ్మా, చెప్పాల్సింది అయిపోయింది, ఇక వెళ్ళు అన్నట్లు అందావిడ. ఉడుకుమోత్తనంగా ఉంది లహరికి. వెళ్ళింది ఆవిడ మనవడు, తిట్లు నాకు. ఒక్కసారి బోరుని ఏడుద్దామా అనుంది. గబగబా తన గదిలోకొచ్చి మంచం మీద వాలిపోయింది. కలుగుతున్న దుఃఖాన్ని బయటకు రాకుండా అదింపెట్టేసింది చేతిలోని కవరు. ఒక్కసారిగా లహరి ఫీలింగ్స్ మారిపోయాయి. అర్థం తెలియని, కారణం తెలియని ఉత్సాహం కలిగింది. గబగబా దాన్ని చించింది. చదువుతుండగా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే లేచి పరిగెత్తుకు వెళ్లి తలుపులు వేసింది. అతను తనని నానా తిట్లు తిడుతూ రాసుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అలా అనుకుని తనని తాను మామూలు చేసేసుకుని కాగితాలను విప్పింది. ఎంత పొందిగ్గా ఉన్నాయి అక్షరాలు. ఎలా ఉంటేనేం? లహరి, లహరి అని సంబోధించింది కార్తీక్ అని గుర్తుకు రాగానే ఏదోలా అయింది. మై లవ్, మై లైఫ్, మై స్వీట్ ఏంజల్ అని మొదలు పెట్టాలనుకున్నాను. నీకిష్టం ఉండదని రాయలేదు, ఎందుకంటే నీ రాస్తోంది నీ మూడు పాడు చేయడానికి మాత్రం కాదు. నేను దోషినని పూర్తిగా ఒప్పుకుంటా. నీకు తెలియని నాలోని నిర్దోషత్వాన్ని కూడా నీ ముందుంచుదామని ప్రయత్నం చేస్తున్నాను. తీర్పు మాత్రం నీదే. నీకు నేనంటే అసహ్యం, దానికి కారణం కూడా నేనేనని తెలుసు. లహరి, మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు ఓ మెరుపు తీగని చూసినట్టు అనిపించింది. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అవుతే బాగుండనుకున్నాను. ఫ్రెండు కాదు కదా, బద్ధశత్రువులు అయిపోయాం. నన్ను చూస్తేనే కసుగుసుమనేదానివి, ఏసడింపుగా చూసేదానివి. నాకు చాలా బాధేసేది. నిన్ను కవ్వించడానికి నువ్వు నన్ను పెట్టిన బాధ కంటే నేనే నిన్ను ఎక్కువ బాధ పెట్టాలన్న ఉద్దేశంతో కనీసం ఆ విధంగానైనా నిన్ను ఆకర్షించాలని ప్రయత్నించాను. నీకో నిజం తెలుసా? అలాగా ఆనాడు ఎందుకు చేశానో నా మనసుకు తెలుసు. అలా చేయకుండా ఉండాల్సింది కాదని ఈనాడు తెలుసు. ఈ అంతరంగంలోని నిజాన్ని నీకెలా తెలపాలో అర్థం కావడం లేదు. ఆడదాన్ని విలాస వస్తువులా చూసేవాళ్లు లేరని నేనన్ను, కానీ అలాంటి అపోహని అమ్మాయిలకి కలిగించే నాలాంటి వెర్రివాళ్లు కూడా ఉంటారని నీకు తెలీదు. ఏమనిపిస్తోంది తెలుసా? ఓరచూపులు చూసి వెకిలి నవ్వులు నవ్వి కొంటె మాట్లాడి అమ్మాయిల్ని ఆకర్షించాలని చూసే వెర్రి మొహల్లారా, మీరు హీరోలు కాదు, విలన్లానే ఎప్పటికీ వారి మనసుల్లో స్థిరపడిపోతారు. ఆ అమ్మాయిలకి జీవితాంతం వరకు సరిపడే మనస్తాపాన్ని కలిగిస్తారు అని మైకు పుచ్చుకుని రోడ్ల మీద అరవాలనుంది. నీ సానుభూతి కోసం చేయాల్సిన అవసరం లేదు. దీజ్ ఆర్ మై రియల్ ఫీలింగ్స్. మన జీవితాల్లోని నెక్స్ట్ చాప్టర్ మన మ్యారేజ్. నువ్వు పెళ్లి కొప్పుకున్నావనేసరికి నా సంతోషానికి పటపగా లేకుండా పోయింది. నువ్వు కూడా మనసులో నా మీద అనురాగాన్ని దాచుకున్నావని, అచ్చం నాలాగే బై మిస్టేక్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోవచ్చునని, పెళ్లి తర్వాత సరదాగా గత జీవితం గురించి జోకుల్లా చెప్పుకుని నవ్వుకుంటామని, ఈ లోకానికి తిరుగులేని జంటగా కనబడతామని అనుకున్నాను. నీలో నా మీద పగ తప్పితే ఏమీ లేదని నువ్వు పదే పదే రుజువు చేసుకున్నావు. ఓడిపోయిన లహరి, నాకు కావలసిన మనిషికి నేనక్కర్లేదు. బలవంతంగా నిన్ను నా దాని చేసుకునే క్రూరుణ్ణి కాదు. నీకింకెలా విడమర చెప్పాలో తెలియడం లేదు.
నాకు చేత కాదు. అక్కడికి రావాలంటే సిగ్గుగా ఉంది. నీ చేత అసహించుకోబడుతూ జీవించాలన్న ఆలోచననే నిస్సత్తు కలిగిస్తోంది. నన్ను క్షమించలేవా లహరి? నువ్వు రమ్మంటే కాని రాను. నువ్వు కావాలి నాకు లహరి. నీ ఒళ్ళో తలపెట్టుకుని తనివి తీరా ఏడవాలనుంది. ఎందుకో మా అమ్మ గుర్తుకొస్తోంది. చటుక్కున ఓ నీటిబొట్టు లహరి కళ్ళల్లోంచి రాలి కాగితం మీద పడింది. అతను కూడా ఆ తర్వాత ఏమీ రాయలేదు. కింద మాత్రం అతని అడ్రస్సు ఫోన్ నెంబరు ఉంది. తనకు తెలియకుండానే లహరిలో దుఃఖం పొంగుకొచ్చింది. వలవలా ఏడ్చింది. ఇప్పుడు ఎవరి ఒళ్ళోనైనా తలపెట్టుకుని ఏడ్చే అవసరం ఆమెకు ఏర్పడింది. కాసేపు దుఃఖం తీరిన తర్వాత అతని అడ్రస్ని ఓ 10 సార్లు చదివింది. అవును, ఎందుకంతగా చలించింది? మనసు. తనకి చాలా గొప్ప మనసుందని ఆమె నమ్మకం, గర్వం. ఆ నిమిషంలో ఆమె అలా చలించి ద్రవించకపోయింటే తన హృదయం మీద తనకే నమ్మకం కలిగేది కాదేమో. ఈ స్పందించి చలించే హృదయం ఉండడం మూలానే ఆడదానికి బలహీనురాలు అని పేరు పెట్టేశారు. ఆమె ఆర్ద్రతతో కూడిన భావాలకి చేతకానితనం అని ముద్ర వేయడం న్యాయం కాదేమో. చాలాసేపు స్తబ్దులా ఉండిపోయింది. సరస్వతీదేవి తనని మందలించిందనుకుందే కాని అది ఆవిళ్ళోని ఆవేదన అని తెలుసు. కార్తీక్ని వెనక్కి పిలవడానికి తన అహం అడ్డు రావచ్చు, కానీ ఆవిడ కోసం లెటర్ రాద్దాం అనే అనుకుంది. లెటర్ ప్యాడ్ తీసుకుని మొదలుపెట్టింది. ఏమని మొదలు పెడుతుంది? అసలు పెన్ను ముందుకెళితేగా, డియర్ కార్తీక్, పిచ్చా ఏంటి అలా రాసింది. అంత సడన్గా ఈడియట్ నుంచి డియర్లోకి మారిపోయే మనిషా తను? చింపేసింది కాగితాన్ని. కార్తీక్ గారు. ఆ తర్వాత ఏం రాయాలి? మళ్ళీ చింపేసింది. అవును, ఫోన్ నెంబర్ ఉంది, ఇంకా తొందరగా కాంటాక్ట్ చేయొచ్చుగా. సందేహిస్తూనే ఫోన్ తిప్పింది. అవతల నుంచి హలో హలో. ఆ గొంతు కార్తీక్ది. గుండెలు ఎగిరిపడ్డాయి. ఎంతో దూరంలో ఉన్నాడనుకున్న కార్తీక్ గొంతు విని మరెందుకు మాట్లాడలేదు? అసలు ఎందుకు మాట్లాడాలి? చులకనం కూడా అయిపోగలదు. ఇది అతనిళ్ళు కాదా? అతనింటికి అతను రావడానికి నా పర్మిషన్ ఏమిటి? ఒళ్ళు మొండుకొచ్చింది. అతని గొంతుని తలుచుకుంటుంటే ఇంకా కోపం వస్తోంది. అలిగి వెళ్ళి ఎక్కడో కూర్చుంటే తను ఆలక తీర్చడమేమిటి? తనకి సిగ్గు లేకపోతే సరి. తనేదో తాళి కట్టించుకున్నందుకు నౌకర్లా ఎక్కడికి కదలకుండా కూర్చుంది. తిక్కతిక్కగా ఉంది. తనకి డైవర్షన్ కావాలి. లేచి చెప్పులు వేసుకుంది. సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళింది. మా ఇంటికి వెళ్లాలనుందండి, మెల్లిగా అంది. ఏం, నా మీద కోపమా? ఉలిక్కిపడి ఆవిడ వైపు చూసింది. కానీ నవ్వుతూనే ఉందావిడ. అయినా నాదే తప్పు లహరి. ఇన్ని రోజులు మీ పుట్టింటి పంపకుండా ఉంచేసుకున్నాను. సరదాగా 2 రోజులు గడిపిరామ్మా. లహరి బొంగమూతిని చేతులతో పట్టుకుందావిడ. మరి వెళ్ళొస్తాను అన్నట్లు చూసి వెళ్ళింది లహరి. ఇంటి తలుపు తీసే ఉంది. గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టింది. కుర్చీలో నుల్చుని గోడకేదో తగిలించడానికి మేక్కొడుతోంది రమ. అటువైపు తిరిగింది కాబట్టి రమకి తెలియకుండానే రమనే గమనిస్తూ నుల్చింది లహరి. రమ మూగగా హృదయం మూలిగింది. మమకారం, అంతకాలం దూరమైన మమత పెళ్ళుబికి లహరి ఒళ్ళంతా పాకింది. ఇంట్లోకి అడుగుపెట్టి కొంతసేపు అయితేనే గాని ఆమె హృదయం తన్మయత్వంతో పలకరించలేదు. రమా, సడన్గా వచ్చిన ఆ లహరి పిలుపుకి ఉలిక్కి పడింది రమ. అమ్మా, లహరొచ్చిందే, కెవ్వు మంది రమ. హా లహరి, పరిగెత్తుకొచ్చింది లోపల నుంచి తల్లి. ఏమండి లహరొచ్చిందండి? తనకి కలిగిన సంతోషాన్ని భర్తతో పంచుకోవాలన్న ఆతృత ఆమెలో. ఏమే చెప్పపెట్టకుండా వచ్చేసావు? ఉత్తరముఖ రాసి రావడానికి వేరే ఊర్లో ఉన్నానేమిటి? పెళ్లైన ఆడదాన్లా పెద్ద తరహాగా మొదటిసారిగా ఆ ఇంట్లో అడుగుపెట్టినందుకు కలుగుతున్న సిగ్గుని, బిడియాన్ని దూరం చేసేందుకు మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది. నాన్నెలా ఉన్నారు? అప్పుడే రూంలోకొచ్చి కూతుర్ని చూస్తూ చిరునవ్వుతో నిల్చున్నాడు రాజారావు. ఏముంది, బాగే పోయాను, మళ్లీ పనిలోకి వెళతానంటున్నారు. రమా, అలా నిల్చున్నవేమిటే, మంచినీళ్ళు తెచ్చి. అదేంటమ్మా, నేను తెచ్చుకుంటానులే. పర్వాలేదు, ఉండవే. రమ తెచ్చిన మంచినీళ్ళని తాగుతూ తన ఆ ఇంట్లోని మారిపోయిన స్థితిని ఎలా జీర్ణించుకోవాలో అర్థం కాక సతమతమైపోతుంది. అక్క, ఎప్పుడొచ్చావే? లోపలికొస్తూనే చుట్టుకు పోయింది స్వాతి. ఏమేమొద్దు, నువ్వైనా రాలేదే, ముట్టుకై ముట్టింది లహరి. ఎక్కడికి, మీ ఇంటికా? కొంటిగా అడిగింది స్వాతి. అవును కాదు అన్నట్టు కాకుండా ఏదోలా తలతిప్పు ఊరుకుంది లహరి. ఇదిగో ఈ రమే, వెళదామంటే వద్దు పొమ్మంది. ఎందుకే? ఏం లేదు, ముందు నువ్వు అడ్జస్ట్ అయితే అప్పుడు మేం కూడా రావచ్చని. రమ మాటలోని గూఢార్థాల్ని అర్థం చేసుకున్న లహరి వస్తున్న నవ్వుని అదింపెట్టింది. ఏరా సూర్యం, బాగా చదువుతున్నావా? ఎప్పట్లాగే బిడియంగా దూరంగా నిల్చున్న సూర్యాన్ని దగ్గరికెళ్ళి పలకరించింది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడు. ఇటు తిరిగిన లహరికి తల్లి తన్మయత్వంతో తననే చూస్తుండడం గమనించింది. ఆవిడ చూపులు సిఐడి చూపుల్లా ఉన్నాయి. ఏం చూస్తుందమ్మా?
ఏం చేస్తూ ఉండొచ్చో ఊహించుకునేసరికి సిగ్గుతో కుచించుకుపోయింది లహరీ. గబగబా వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది తల్లి దృష్టిని తప్పించుకోవడానికి. కార్తీక్ తనని ముట్టను కూడా లేదు, అయినా తన ఒంటిని దాచుకుంటోంది. ఒకవేళ నిజంగా అతను స్పృశించుంటే ఇంకా సిగ్గుతో చచ్చేదేమో. అరే, తన వస్తువులన్నీ మార్చేశారే, ఇప్పుడు ఆ గది తన గదిలా లేదు. చివుక్కుమంది మనసు. అర్థం, మనిషికి మంచి నేస్తం. ఎదురుగా నిలిచింది. అదేంటి, నేనేనా? అంత లావెక్కానేమిటి? కలిగిన నిండుతనానికి లావు అని పేరు పెట్టుకుంది. చెంపల్లో ఈ నునుపెక్కడిది? నిగనిగలాడుతూ మెడ నుంచి జారి కొంగుచాట్ను దోబూచులాడుతూ దగదగా మెరిసిపోతోంది తాళిబొట్టు. లోపలికి ఎవరో వస్తున్న అలికిడైంది. గబుక్కున మంగళసూత్రం కనిపించకుండా కట్టుకున్న షిఫాన్ చీరని రెండు మడతలుగా వేసుకుంది. ఓసేవ్ లహరి, నందు ముందు నీ దగ్గరికి వచ్చాడటగా. అదృష్టం బాగుంది కాబట్టి ఇంటికి తిరిగొచ్చాడు. అల్లుడుగారే అంతా సాయం చేశారట, చెప్పాడా? అవును. ఏడీ, ఉద్యోగంలో చేరాడు కదే, చెప్పలేదా? అయ్యో అమ్మా, నీకంతా తొందర. మొదటి నెల జీతంతో లహరికి పొట్టుచీర కొనుక్కెళ్ళి సర్ప్రైజ్ ఇస్తానన్నాడు, చెప్పేశావేం? అప్పుడే వచ్చిన రమ విసుగ్గా అంది. ఏంటర్రా, సరిగ్గా చెప్పండి, ఏ ఉద్యోగంలో చేరాడు? తనకి ముందుగా పొట్టుచీర కొంటానన్నాడన్న విషయం గర్వంగా ఫీల్ అయ్యేట్టు చేసింది. బావగారు ఇప్పించారు. అవునే, చాలా పెద్ద జీతం అంట. బావగారు మనసులో అనుకుంది, తనకు అందకుండా ఎక్కడో కూర్చుని చేసే పనులన్నీ చేసేస్తున్నాడు, తనొక్కరితే పరాయిది. మళ్లీ చాలా రోజులకి అందరితో పాటు వరుసలో కూర్చుని అమ్మ వడ్డిస్తుంటే తినడం బావుంది. లహరి, నా వంట నచ్చుతుందో లేదో సర్రుమని తలెత్తి చూసింది. అక్క, నువ్వు ఈసారి వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ ఉంటుంది. అవునే, నందు ఏంటేంటో కొనాలని ప్లాన్ చేస్తున్నాడు. టీవీ అట, ఫ్రిడ్జ్ అట, అంతా బాగుంది. కానీ దొరికిన ఉద్యోగాన్ని కుదురుగా చేసుకోమను, డబ్బుని జాగ్రత్తగా వాడమను, ఇచ్చిన ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకుని కార్తీక్ పర్వుని నిలబెట్టమను అన్నది మనసులోని భావం. నందుని బాగు చేద్దామన్న ఉద్దేశంతోనే కదా కార్తీక్ ఆ ఉద్యోగాన్ని పించింది. ఎంత మంచి మనసు కార్తీక్ది. అందరూ భోజనాలయ్యాక తల్లి వంటలు సర్దుతుంటే తను సాయం చేద్దామని ముందుకెళ్ళింది. నువ్వుండవే, నేను చేసుకుంటాను. కోపమొచ్చి చేతిలోని వస్తువును వదిలేసి బయటకొచ్చింది లహరి. కోపాన్ని తెచ్చుకుని వాటిని ప్రదర్శించుకుని గొడవలు చేసే ఉద్దేశం లేదు. తన పాత పుస్తకాల్ని బొత్తిగా పెట్టి ఒక్కొక్కటి తిరగేస్తోంది లహరి. లహరి, ఇక్కడ నందుకి మంచం వేసి వాడి సామాన్లన్నీ ఈ గదిలోకి మార్చేయాలనుకుంటున్నానే. లహరి ఫీలింగ్స్ని ఏమాత్రం గమనించకుండా కమల చెప్పుకుపోతుంది. నీకిక్కడ ఇంకా ఏ స్థానమూ లేదని డైరెక్ట్గానే చెప్పచ్చు కదమ్మా, ఉడుక్కుంది. దెబ్బతిన్నట్టుగా చూసి, అదేంటే లహరి అందావిడ. మరేంటమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్నేదో పరాయి మనిషిలా ట్రీట్ చేస్తున్నావు. నా సామాన్లన్నీ తీసేశారు, మరి నేను ఇక్కడికి ఎప్పుడైనా రావాల్సి వస్తే? లహరి, ఏం నువ్వనేది? అబ్బాయితో ఏమైనా గొడవ పడ్డావా? అబ్బా, ఇదెక్కడ గొడవ? ఇప్పుడు గొడవ లేకపోతే మాత్రం, ఎప్పుడైనా నాకు అక్కడ నచ్చకపోతే నా ఇంటికి నేను వస్తాను, అప్పుడు కూడా నీకు స్థానం లేదు, పో అనేటట్టున్నావు. నీ ఇంటికి నువ్వు రావాల్సిన అవసరం ఎందుకు పడుతుందే? ఏం, నీ భర్తాన్ని నువ్వు రాచి రంపాను పెడుతున్నాడా? తోగబోతా వెధవేషాలైకు. ఆ ముసలావిడికి, తల్లిలేని ఆ పిల్లాడికి ఇప్పుడు నువ్వే అన్నీ. అక్కడ హాయిగా ఉందామని ఆలోచించు. అంతేగాని నీ ఈ బుర్ర తిరుగుడు మాటలు గట్టిపెట్టు, చాలా ఘాటుగానే అంటించింది కమల. ఓ పెద్ద, నువ్వు నీ కొడుకులు హాయిగా ఉండండి, కొరువు పెట్టేది వాళ్లేగా, ఇప్పుడు సంపాదన కూడా ఉందిగా, నెతిమీద పెట్టుకో. మీరు హాయిగా ఉండండి, అడ్రాన్లే. సరుమని కోపం వచ్చేసింది లహరి. విశ్వస మెట్లెక్కి డాబా మీదకి వెళ్ళిపోయింది. చికాక్గా ఉంది. నిజంగా అమ్మ తనని నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడిందని కోపం వచ్చిందా? కార్తీక్ కనుక ఎదురుగా ఉంటే ఇంత రెస్ట్లెస్గా ఉండేదా? అంటే కార్తీక్ మీద విసరాల్సిన విసుళ్ళు అమ్మ మీద ప్రయోగిస్తుందా? చిచ్చి, ఏంటిలా చేసింది? ఎందుకో నవ్వొచ్చింది లహరికి. అనవసరంగా అమ్మననుకుంటోంది, కానీ తనకు కూడా ఏదోలా లేదు. ఇక్కడ పుట్టి పెరిగింది, అయినా మనసు అట్టింటి గురించి ఆలోచిస్తోంది. అత్తగారిళ్ళు ప్రభావితం చేస్తున్నందుగా ఇక్కడ డైవర్షన్ పనిచేయడం లేదు. ఎందుకు తనేనా ఇలా ఆలోచిస్తోంది? కార్తీక్ వచ్చేసుంటాడా? అతనికి చెప్పుకోవడానికి ఏమీ లేదా? మరి ఇంకా ఏం చెప్పుకుంటాడు? నువ్వు లేకుండా బతకలేనన్నాడు. నువ్వు రమ్మంటే కాని రాను అంటూ ఆ బెదిరింపేమిటి? నేను రాయనుగాక రాయను. అతను రాసిందే నిజమైతే అతనే స్వయంగా వస్తాడు. రమ, స్వాతి పరుపులు మోసుకుని పైకొచ్చారు. వెనకాలే కమల కూడా వచ్చింది. ఏమే లహరి, అంత కోపం వచ్చేసింది, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? కూలుగా అడుగుతున్న తల్లిని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఓర్పు, అమ్ముకున్న ఓర్పు నాకే ఉంటే. నాకెందుకు కోపం? నువ్వు నీ కొడుకులు హాయిగా ఉండండి, నేను అడ్రాన్లే. అయినా నాకేం తక్కువని, ఏదో మిమ్మల్ని చూసి పోదామని వచ్చాను గాని. అలకతోనే అంది, దుప్పటిని కప్పుకోవడానికి పైకి లాక్కుంటూ. అదిగో అదే వద్దంటున్నాను, నాకు నా పిల్లలందరూ ఒకటే,
కొడుకు ఇంట్లో ఉండి ఇంటిని నడిపితే మనవల్ని టైం పాస్ కందిస్తే అదో తృప్తి. అదే కూతురు ఇంకో ఇంటి దీపమై చాకచక్యంగా ఆ ఇంటిని నడుపుతూ అందరి మన్ననలను పొందుతూ నా కూతుర్ని అందరూ ఓ అద్భుతమైన వ్యక్తిగా తలెత్తి చూస్తే ఇంకో వంశం అంకురాన్ని తనలో నింపుకున్నప్పుడు కలిగే ఆనందం గర్వం వేరు. అమ్మా, ఈ సినిమా డైలాగులు పాత చింతకాయ పచ్చడి కబుర్లు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి. మోచేతి మీద లేచి కూర్చుని దుడుకుగా అంది లహరి. అవునమ్మా, కూతురికి ఎప్పుడు పెళ్లి చేసి గింటేద్దామా అని ఆలోచిస్తారేమిటి? ఎప్పుడూ లేనిది రమ కూడా అందుకుంది. నువ్వు నేరుస్తున్నావా? రమని ఓ చిరుదెబ్బ వేసింది కమల ఉడుకుమోతనంతో. ఓ మిడిసిపడుతున్నారు, ఇక్కడే పెళ్లి పేటాకులు లేకుండా ఉండిపోయాననుకోండి, రేపు నందు సూర్యుల పెళ్లాలొస్తారు, మీరు అడ్డుగా ఉంటారు. అమ్మా నాన్నలు ముద్దులకించడానికి ఎలకాలం ఉండరు, జీవితంలో ఓ తోడంటూ ఉండాలి. అవునవును, అతలో కిరసనాలు పోసి చంపుతున్నా, కట్నాల కోసం ఆరలు పెడుతున్నా నా ముగుడే దేవుడు అత్తిల్లే కోవెల. వికృంపు దూరంలో సాగుతున్న కూతుళ్ల మాటల్ని కట్ చేసింది ఆవిడ. ఈ విధవ కబుర్లు నాకు చెప్పకండి, ఎక్కడో ఎవరో అన్యాయమైపోతున్నారని అందరినీ అలా అంచనా వేయడమే కాకుండా లేని సమస్యల్ని అపోహల్ని సృష్టించుకుంటున్నారు. అంతెందుకు గునుస్తున్నారు కానీ ఆడపిల్లలందరూ పెళ్లిళ్ళెందుకు మానేయడం లేదు? మగాడిలా చదువుకుంటున్నా ఉద్యోగాలు చేస్తున్నా ఆడది ఆడదే. ఎలాగూ మొగుడు పిల్లలంటూ కలలుగంటున్నప్పుడు పెళ్లి చేసుకుని హాయిగానే ఉండొచ్చుగా. అవునవును, ఆఖరికి పెళ్ళొద్దు అని ముత్తుకున్న లహరి కూడా పెళ్లి చేసుకుంది. కిసుకుని నవ్వారు స్వాతి, రమ నా మీద జోకులేస్తే చంపేస్తాను. లేచి రమని ఓ ముట్టికాయ వేసి మళ్లీ వెనక్కి వాలింది లహరి. అలా ఉడుకుంటున్నా తెలియని ఆనందాన్ని పొందింది లహరి. అమ్మా, మహిళల్ని వారి సంసారాల్ని ఉద్ధరించిన వనిత అని నిన్ను గిన్నిస్ బుక్ ఎక్కించచ్చే, చటుకుని లేచింది కమల. అమ్మా, ఎంతసేపు లహరికి రమకి లెక్చర్లిస్తావు? నేను కూడా ఆడపిల్లనే, నాకు పెళ్లి చేయవా? గొల్లుమని నవ్వారందరూ. వేదవ పిల్లలు ఏదైనా సీరియస్గా తీసుకుంటేనేగా, గొణుక్కుంటూ మెట్లు దిగి వెళ్ళిపోయింది. అలా అలా సాగిపోయాయి వారి కబుర్లు నిద్రపట్టేదాకా. లహరి, కార్తీక్ పిలిచాడు మధురంగా. నన్ను పూర్తిగా క్షమించావు కదూ. జాలిగా చూస్తున్న అతని చేతిని తీసుకుని పేదాల కాంచుకుంది. లహరి కళ్ళల్లోంచి ఓ నీటి బొట్టు అతని చేతి మీద రాలింది. అలాగే అదే చేత్తో ఆమెను దగ్గరగా లాగాడు. ఆమె బుగ్గల మీద జారుతున్న నీటిని సుతారంగా తుడిచాడు. ఆమె బాధని అతడు, అతని బాధని ఆమె పంచుకోవాలన్న ఆరాటం ఇద్దరిలో, ఆ బాధలోంచి ఆనందం పొందాలన్న ఆరాటం వారి మనసులకి. కార్తీక్ని తలచుకుని ఉక్రోషంతో ఈడియట్ అని తిట్టుకుంది మనసులో. ఇక లహరికి నిద్ర రమ్మన్నా ఎలా వస్తుంది? పక్కింటి లక్ష్మి తల్లిదండ్రులొచ్చారు ఆ సాయంత్రం. నందు సెటిల్ అయిపోయాడు, ఇక లక్ష్మీనందులో పెళ్లి చేస్తే బాగుంటుందండి, రాజారావుతో అన్నాడాయన. దాందేముందండి, ఎలాగో వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కదా. వారం రోజుల తర్వాత ముహూర్తాలు లేవు, అందుకని ఆ లోపలే, నెసిగాడు లక్ష్మి తండ్రి. అంత తొందరగానా? ఆడపిల్లవాళ్ళం, ఆ అవస్థ మేం పడతాం. లోపల గదిలో తలదూకుంటున్న నందు దగ్గరకొచ్చి, ఎరా వింటున్నావా అని అడిగింది కమల. కాఫీ చేసుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చింది లహరి. నందు అక్కడికొచ్చి నమస్కారం పెట్టాడు. నందు, నువ్వేమంటావు? ఏమంటాడండి, ఇద్దరూ కొట్టుకుపోతున్నారు, మీరు చెప్పినట్లే చేసుకుంటాడు, నవ్వుతూ అంది లహరి. ఐఎమ్ సారీ, మా బావగారు వచ్చేదాకా నా పెళ్లి కాదు కదా, ఆ విషయం కూడా ఎత్తకండి, ఆయన లేకుండా ఏ పండగ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అతి వినయంగా చెప్పి వెళ్ళిపోయాడు నందు. పిడుగుపడ్డట్టయింది లహరికి. ఎందుకంటే ఆమె రమ్మని వేడుకుంటేగాని కార్తీక్ తిరిగి రాడు, అలా చేయకూడదని డిసైడ్ చేసుకుని చెట్టుకొమ్మకి కూర్చుంది కాబట్టి. కార్తీక్ తిరిగి వస్తేనేగాని పెళ్లి చేసుకోను అని అన్నాడు నందు. చాలా విడ్డూరంగా అనిపించింది. ఎందుకీ కండిషన్ పెడుతున్నట్టు? కార్తీక్ తను గొడవ పడ్డట్టు, అందుకే కార్తీక్ దూరంగా బాంబేలో ఉన్నాడన్న సంగతి తెలుసా, అందుకే తిరగాసు పెడుతున్నాడా? లహరి అలాంటి అనుమానాలతో మునుగుంటే లక్ష్మి తల్లిదండ్రులు వేరే మూళ్ళో ఉన్నారు. ఆ అబ్బాయికి నచ్చజెప్పి ఎలాగోలా ఈ పెళ్లి కానిచ్చేయండి, బ్రతిమలాడుతున్నాడాయన. అదేంటండి, పెళ్లి చేసుకోనలేదుగా, ఇప్పుడప్పుడే చేసుకోను అన్నాడు, దానికి మీరెలా కంగారు పడాల్సిన అవసరం లేదే, లహరి కావాలనే కల్పించుకుంది. అది కాదమ్మా, లక్ష్మి సంగతి తెలుసుగా. నాకు బాగా తెలుసు. అప్పుడేదో ఇంకా నందు కనిపించడానికి ఆగాచ్యం చేసింది. నందు ఎదురుగానే ఉన్నాడు, ఇప్పుడేం గొడవ చేయదు, అయినా ఇప్పుడే కదండి వాడు సంపాదన పరుడయ్యాడు, వాడిని కాస్త స్థిరపడనివ్వండి. ఆయనకి నచ్చజెప్పాలన్న ఆతృత ఎందుకో తనకి తెలుసు. బావగారు, ఆడపిల్లని కన్నవాళ్ళం, కాస్త మమ్మల్ని అర్థం చేసుకోండి. నందుకి లక్ష్మి అంత కావలసిన మనిషో, లక్ష్మికి నందు అంతే కావలసినవాడే. పెళ్లికి ఏ ఆటంకం లేకపోయినా, ఏ ఇబ్బందులు లేకపోయినా, ఆడపిల్లని కన్నవాళ్ళమంటూ అవిటివాళ్ళం అని చెప్పుకుంటున్నట్లుగా చెప్పుకుంటుంటే, సానుభూతి సంపాదించాలని ప్రయత్నిస్తుంటే, మగపెళ్లి వాళ్ల తరపున నిల్చున్న లహరికి వింతగా గమ్మత్తుగా
నవ్వు పుట్టించేట్లుగా ఉంది ఆ సీను. పోనీ నిశ్చితార్థమైనా చేసుకుంటే ఈ సూచన ఏదో బాగున్నట్లుందే అనుకుంది మనసులో. నందు ఏ కండిషన్ పెట్టకుండా దీనికి ఒప్పుకుంటాడు అన్న నమ్మకం ఉంది లహరికి. అనుకున్నట్లుగానే సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన నందుని తల్లి కూతుళ్ళు మరీ బెట్టు చేస్తే బాగుండదని ఒప్పించారు. ఏది ఏమైతేనే కార్తీక్కి వెంటనే లెటర్ రాయడమో ఫోన్ చేయడమో తప్పింది. ఆ ప్రమాదం తప్పిందని సంతోషపడుతోంది, కానీ అది నిజమైన సంతోషం కాదని లహరికి తెలుసు. నిజానికి నందు మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్న వంకతో అతనికి రాద్దామనే ఉంది. రాయడానికి మొహమాటంగా ఉంది, చులకనవుతుందేమోనని భయం. ఇదంతా ఒక ఎత్తైతే నిమిషాలు గడుస్తున్న కొద్దీ తెలియని బెంగ లహరిని ఆక్రమించేసి నీరసాన్ని తెప్పిస్తోంది. లక్ష్మింట్లో తాంబూలాల హడావుడవుతోంది. సడన్గా నీలిమొచ్చింది. రమ ఎదురెళ్లి లోపలికి తీసుకొచ్చింది. ఎంతైనా నీలిమ తన ఫ్రెండు. సంతోషంగా పలకరించింది. మామూలు విషయాలు మాట్లాడుతున్నారు. అక్కడే తెచ్చట్లాడుతున్న శశికుమార్ వైపు కూడా చూడలేదు నీలిమ. అక్కడంతా కిక్కిరిసున్నట్లుగా అనిపించి మంచినీళ్లు తాగుదామని తానింట్లోకొచ్చింది లహరి. వెనకాలే నీలిమొచ్చింది. ఆమెకి ఓ గ్లాస్ అందించింది. నీ మ్యారేజ్ ఎప్పుడు నీలిమా? మ్యారేజా? ఏం తెలియనట్లు అడుగుతున్నావే? ఆశ్చర్యంగా ముఖం పెట్టింది లహరి. అబ్బా, యాక్టింగ్ కూడానా? నీలిమ అలా మాట్లాడుతుంటే అసహ్యం వేసింది. నీలిమ తనని ఏదో విషయంలో అపార్థం చేసుకుంది అన్నది స్పష్టంగా ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేయడం కూడా తన బాధ్యత అనిపించింది. నీలిమ, డైరెక్ట్గా చెప్పు, సంగతేంటో? శశికుమారుని వంట ఇష్టపడ్డాడు, మీరిద్దరూ కొన్నాళ్ళు తిరిగారు, ఇంగిలి కూడా తినే అలవాటు నాకు లేదు. నీలిమ, యూఆర్ టాకింగ్ నాన్ సెన్స్. నిజం నాన్సెన్స్ లాగే ఉంటుంది. లేకపోతే నీకంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు ఇచ్చాడట? నువ్వేమో దాన్ని నాకు బిచ్చం వేయడం. దానికి కారణం వేరే ఉంది. నువ్వు అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకోకు, నేనంతా చెబుతాను. షటప్, నేనేం తెలివి తక్కువదాన్ని కాదు. ఒకదాని వెనకాల పడి ఆ తర్వాత నా దగ్గరికి వచ్చిన వాడిని చేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. నీలిమ ధోరణి స్టన్నయ్యట్లు చేసింది. ఆపార్థం అనేది మనుషుల జీవితాలను కూడా ఎలా తారుమారు చేస్తుందో కళ్ళారా చూస్తున్న లహరికి బుర్ర తిరిగిపోతోంది. శశికుమార్ లాంటి మంచి మనిషిని అనవసరంగా పోగొట్టుకుంటున్నాం. అబ్బో, అతని మంచితనం గురించి అంత బాగా తెలుసా? మరెందుకు అతన్ని చేసుకోలేదు? చేసుకోపోవడమే కాకుండా అతనితో జరగబోతున్న నా పెళ్లిని కూడా ఆపేశావు. అతని మీద ఇంకా మోజు పోయినట్లేదు. షటప్ అయిసే, షటప్! యూఆర్ టాకింగ్ టూ మచ్. లహరికంతా అయోమయంగా ఉంది. తనేనా అన్ని మాటలు పడుతోంది? ఆడపిల్లయుండి ఇంకో ఆడపిల్ల మీద నిందలు ఎలా వేయగలుగుతోంది నీలిమ? అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? నీలిమ, నేను నీ పెళ్లి చెడగొట్టానా? నిజంగా అలాంటి దాన్నైతే నీకు ఇంతకుముందు మన స్టోర్స్లో కలిసి పనిచేసినప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని చెప్పేసి ఉండేదాన్ని. ఆ రహస్యం బయట పెట్టలేదే. నీలిమ ముఖం మాడిపోయింది. తేరుకున్న తర్వాత, ఓ గ్రేట్, సో అలా కూడా చేయగలిగేదాని అన్నమాట. లేదు, చేయగలనని కాదు, నువ్వు అనవసరంగా నీ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు. నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. చిచ్చి, నీలాంటి ఆడపిల్లల మూలానే అందరికీ చెడపేరు వచ్చేది. ఆవేశపడింది లహరి. వెంటనే తప్పు చేశానని కూడా అనిపించింది. బయలుదేరావులే మహా గొప్ప ఆడపిల్లవి, నువ్వెంత నంగనాచువో నాకు తెలీదు. ఉన్నమాటంటే పడలేని నీలంకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అందుకే ఆమె నోటికి అదుపు లేకుండా పోయింది. మగాడంటే పడదు, కార్తీక్ అంటేనే కసుబుసుమని ఎగిరేదానివి. అలాంటి కార్తీక్ని ఎలా చేసుకున్నావట? అంతా నటన, లోపలొకటి బయటొకటి. 20,000 నెక్లెస్ ఇచ్చిన శశికుమార్ కంటే 20 లక్షలతో నీ ఒంటిని నగలతో కార్తీక్ నింపగలడని పసిగట్టి పెద్ద ప్లాన్ చేసి వలపన్నావు. నీలాంటి ఆడపిల్లలు పొరుగులవాళ్లు, పెళ్లని వ్యాపారంగా చూసే నీలాంటి వాళ్లు గొప్పవాళ్లు. పైగా నాకు పతివ్రత కథలు చెబుతున్నావు. నీలిమ మాట్లాడే తీవ్రమైన మాటలకి అల్లల్లాడిపోయింది లహరి. ఆ నిందల్ని భరించలేకపోయింది. విరక్తి, బ్రతుకు మీద, తన మీద తనకే దుఃఖం ఊపేస్తోంది. ఆసరాకి పక్కనే ఉన్న కుర్చీని పట్టుకుంది. గుడ్లలో నీరు కుక్కుంటూ వెనుతిరిగిన లహరికి వెనకాలే శశికుమార్ కనిపించాడు. ఏడుస్తూ ఓసారి అతన్ని చూసి, మీకు కూడా కార్తీక్ని నేనెందుకు చేసుకున్నానా అన్న అనుమానం ఉందిగా? ఇప్పుడు మీ సందేహాలన్నీ తీరిపోయాయా? నేను డబ్బు మనిషిని, తెలిసిందా? గట్టిగా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడే నిల్చున్న నీలిమ దగ్గరికి అడుగులు వేశాడు. గెటౌట్! నిప్పులు చెరుగుతున్న కళ్లతో ఉక్రోషంతో చూసింది నీలిమ. పాపం, ఇంకా మోజు తీరలేదేమో, అందుకే. ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆమె చెంపని చెళ్లు మనిపించి, నడు బయటికి అన్నట్టు చేయి చూపించాడు. ఆమె విశ్వాస వెళ్ళిపోయింది. అతను కుర్చీలో కూలబడి చేతుల్లో ముఖం పెట్టుకున్నాడు. అతని భుజం మీద చేయి పడింది. తలెత్తిన అతనికి రమ జాలిగా చూస్తూ కనిపించింది. నీలిమని నేను ఇన్వైట్ చేయకుండా ఉంటే ఈ గొడవ అయ్యేది కాదు. రమా, ఆ పిలుపులో జాలుంది, బాధుంది. మెల్లగా ఆమె చేతిని ముందుకు లాగి దగ్గరగా వచ్చిన ఆమె నడుణ్ణి చేతులతో చుట్టేసి ఆమె గుండెల్లో ముఖాన్ని దాచుకున్నాడు. రమ అతన్ని పొదివి పట్టుకుంది, ఓ చంటిపాపని పట్టుకున్నట్టు. లహరి శరీరం అంతా దుఃఖంతో ఊగిపోతోంది.
నీళ్లతో నిండుతున్న కళ్ళని పదే పదే తుడుచుకుంటోంది. ఫంక్షన్కొచ్చిన సరస్వతీదేవి వెళ్ళొస్తానంటూ లేచింది. అసలే బెంగగా ఒంటరిగా ఫీల్ అవుతున్న లహరికి ఆవిడానికి కార్తీక్ రక్త సంబంధికురాలైన తన శరీరంలోని ఓ భాగం ఆవిడ రూపంలో వెళ్ళిపోతుందో అనిపించింది. సడన్గా ఆవిడతో పాటు కారెక్కింది లహరి వెళ్ళొస్తానమ్మా అంటూ. అంత సడన్గా లహరి అలా ప్రవర్తించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నీలిమతో గొడవపడి మనసు పాడైన లహరి ఉన్నట్టుండి అందరినీ వదిలేసి సరస్వతీదేవితో పాటు కారులెక్కేసింది. అందరూ ఏమనుకుంటున్నారోనని పట్టించుకునే స్థితిలో ఉందా? లేదు. బహుశా ప్రతి మనిషికి ఎప్పుడప్పుడు అందరి గురించి కాకుండా తన కోసం తాను బ్రతికే సందర్భాలు అవసరాలు వస్తాయేమో. ఈ లోకం ఎటుపోతే నాకెందుకు? ఈ మనుషులందరితో నాకేం పని? నాకు కావలసింది ఆ ఒకే ఒక్క మనిషి. నాకతనుంటే చాలు. అదే రకంగా ఇంతకుముందు కార్తీక్ లహరి కోసం తప్పించిపోయాడు. అప్పుడు అతని ప్రేమని అందుకోలేని హీనస్థితిలో లహరుంది. అప్పుడు ఆమె కటిక దరిద్రురాలు. వెంటనే అతనికి లెటర్ రాయాలని నిర్ణయించుకుంది. అక్కర్లేదులే, ఓ ఫోన్ కొట్టి చెప్పు. గబగబా డయల్ తిప్పింది. వెంటనే కనెక్షన్ దొరికింది. ఉద్వేగంతో కూడిన సంతోషం. ఐ లవ్ యూ అంటుంది. అప్పుడు అతను ఎలా రియాక్ట్ అవుతాడు? వెంటనే బయలుదేరి వచ్చేస్తాడా? అవతల నుంచి ఎవరో కౌన్ హై అని అరుస్తుంటే ఈ లోకంలోకి వచ్చింది. ఒక్కసారిగా నిరుత్సాహపడిపోయింది. కార్తీక్ లేడట. హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పమని పెట్టేసింది. ఛా, ఎంత ఆశతో చేసింది. అది అర్ధరాత్రి అని కూడా లేకుండా ఫోన్ తిప్పింది. హలో. నిద్రమత్తులో కార్తీకు గొంతు. చట్టమని ఉక్రోషం వచ్చేసింది లహరికి. తనిక్కడ నిద్రలేక అతని కోసం తప్పించి చేస్తుంటే హాయిగా నిద్రపోతున్నాడా? అతని కోసం, కేవలం అతని కోసం కనీసం నిద్రను కూడా దగ్గరికి రానికుండా బతుకుతోంది. ఒకేలా స్పందించని, ఒకేలా రిసిప్రోకెట్ కాని ప్రేమ నాకెందుకు? మగాడికి నిజంగానే ఆడదాన్ని ప్రేమించడం చేతకాదా? తను ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడా? అయినా తనకి సిగ్గులేదు. తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోయింది? హలో. చాలాసేపు సైలెంట్గా ఉండిపోయింది. హలో. అవతల ఆతృత ధ్వనించింది. నేను లహరిని. ఐ హేట్ యూ అని చెప్పడానికి ఫోన్ చేశాను. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, అండర్స్టాండ్? తీవ్రమైన కంఠంతో గట్టిగా అంది, కసిగా అంది. మరి ఆ కసితో పాటు జోడింపబడిన దుఃఖపు జీరణి పసిగట్టగలిగే తెలివితేటలున్నాయా అతనికి? మేడం, లహరి గారు. అవతల నుంచి ఇంకెవరదో కంఠం వినిపించకపోతే ఇంకేమనేదో. సారీ, కార్తీక్ ఈజ్ నాట్ హియర్, హీఈస్ అవుట్ ఆఫ్ స్టేషన్. వచ్చాక ఏమైనా చెప్పమంటారా? నో థ్యాంక్ యూ, నీరసంగా అంది. నేల మీద చలనం లేనిదల్లా వాలిపోయింది. సంగతి తెలిసింది. అతను వస్తాడో రాడో తెలీదు. అందుకే ఇక మైండ్కి కూడా పనిలేదు. కళ్ళు మూసుకుని పడుకుంది. ఎక్కడ్నుంచో గాలి విసురుగా వచ్చి ఆమె ముంగురులని అటు ఇటు ఆడించింది. ఆ గాలికెగిరిన పైట ఆమె ముఖం మీద తారట్లాడి బొజ్జగించింది. బాధతో దుఃఖంతో బొరివెక్కిన కళ్ళ మీద ఎవరో జాలిపడి రెండు మంచు ముద్దల్ని పెట్టారు. ఆ చల్లదనం యొక్క హాయి మెదడు కూడా సోకింది. ఎవరబ్బా నా మీద ఇంత జాలి కలిగింది? మళ్లీ నాలో జీవం పొయ్యాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? నిదానంగా కళ్ళు తెరిచింది. ఎవరు, ఎవరది? కార్తీక్. కంటిలో నీటిబొట్టుతో ఆర్తిగా, ఓదార్పుగా, లాలింపుగా తననే చూస్తున్న కార్తీక్ కనిపించాడు. ఇది కళా నిజమా? లేదు, నిజమేనంటూ గడియారం 7 కొట్టింది. అంటే తను ఫోన్ చేసిన వెంటనే ఇమీడియట్ ఫ్లైట్లో బయలుదేరి వచ్చేశాడన్నమాట. అయితే ఆ ఫోన్లో మాట్లాడింది కార్తీకేనన్నమాట. ఈ నిమిషంలో ఈ లోకంలో నాకంటే ఎక్కువ సంతోషంగా ఎవరైనా ఉండుంటారా? ఆ కళ్ళల్లో మెరుపు. తన మనిషిలా, తన కోసం జీవిస్తున్న ప్రాణిలా, తన కార్తీక్ తన ముందు. లేచి కూర్చున్న లహరి ఇంకా నమ్మకం కుదరక దిగ్భ్రాంతితో చూస్తూనే ఉంది. ఆకలేస్తే అన్నం పెట్టమ్మా అన్నట్లుగా అతన్ని చూసింది. రా అన్నట్లు చేతులు చాచాడు. లహరి, ఏం ఇంకా కోపమా, రావా అన్నట్లుగా పిలిచాడు. ఆ పిలుపులోని మార్దవం ఆమె గుండెల్ని తాకి ఆమెని పులకింపజేసింది. మగాడు ఎన్ని విజయాల్ని సాధించినా, ఎన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించినా ప్రియురాలు తలచుకున్నప్పుడు ఆమె హృదయ స్పందనకు తగ్గట్టు ఆమెను తనలో ఇమిడ్చుకోవడానికి ప్రత్యక్షమయ్యే మగవాడే హీరో. ముందుకు జరిగి అతని చేతుల్లో ఇమిడిపోయింది. ఆ స్పర్శ మొదటిసారి వారి తనువుల్ని, అణువణువుని కరిగిస్తూ మనసును కూడా కరిగిపోమని శాసిస్తూ ఇద్దరినీ ఒకరిని చేస్తోంది. అన్నాళ్లు తపనతో కొట్టుకుపోయిన వారి హృదయాలు దగ్గరవడానికి ఆ దొరికిన సమయం చాలదు అన్నట్లు అల్లల్లాడాయి. ఎంతకీ తనివి తెరదే. అయ్యో, ఎంత దగ్గర తీసుకున్నా ఇంకా ఏదో వెలితి. గాలి దూరకూడదు, ఎడం ఉండకూడదు. ఇప్పుడు పొందుతున్న ఈ తృప్తితోనే మా జీవితాలు అంతమైపోవాలి. ఎన్ని జన్మలెత్తినా మేమిద్దరం విడిపోకూడదు. ఇంతటితో పెళ్లి పెడాకులు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
థ్యాంక్ యూ.